ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్లు ఇవ్వండి. నేను చాలా చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను నా రొటీన్ లైఫ్లోకి వచ్చేసానమాట. వ్లాగ్ షూట్ చేయాలి అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు. సో వ్లాగ్ షూటింగ్ అనేది స్టార్ట్ చేశాను, కానీ ఇంకా పర్ఫెక్ట్ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే బోల్డ్ అంతా పని మిగిలిందండి. 1 మంత్ ఇంట్లో ఎవరో ఉండకపోయేసరికి ఉన్న పని అంతా అలాగే మిగిలి ఉంది. సో క్లీనింగ్ అనేది నడుస్తూ ఉంది. ఒక రూమ్ క్లీన్ చేయడానికి ఒక రోజు మొత్తం పోయింది. ఈరోజు బెడ్రూమ్ ఒకటి క్లీన్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి బోల్డ్ అంతా లేట్ అవుతుంది, లేట్ నైట్ అన్నమాట. సో ఈరోజు బ్లాగ్లో శేఖర్ గారు బ్యాక్ వచ్చేసారు. సో శేఖర్ గారు ఉంటారు, దాని నెక్స్ట్ ఒక స్వీట్ ఉంటుంది. సింపుల్ బ్లాగ్ అన్నమాట ఇది. అన్నిటికంటే ముందు నేను మీకు నా లేటెస్ట్ శారీ కలెక్షన్ని చూపించాలనుకుంటున్నాను. ఇవి వచ్చేసి నేను ఆర్ఎస్ కలెక్షన్స్ తీసుకున్నాను. ఆర్ఎస్ కలెక్షన్స్ అంటే రాజశ్రీ కలెక్షన్స్ అన్నమాట. సో తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో మీకు దీంట్లో ఏదైనా నచ్చితే మీరు తన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను అత్తయ్యకి ఒకసారి, మమ్మీకి ఒకసారి, నాకు ఒకసారి తెప్పించాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అత్తయ్య కోసం తెప్పించిన శారీ చూపిస్తాను అనమాట. సో ఇది నేను అత్తయ్య కోసం తెప్పించిన శారీ. ఒక ట్రెడిషనల్ పట్టు శారీ లాగా ఉండింది, కానీ ఇది ఫ్యాన్సీ శారీ అండి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇలా బుట్ట బుట్టలాగా వచ్చింది ఈ శారీ. శారీ ప్రైస్ కూడా అన్ని రీజనబుల్గా ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి ఓకేనా. సో ఇది బాగుంది కదా ఈ కలర్. ఇది వచ్చేసి నేను అత్తయ్యకి తీసుకున్నాను, అత్తయ్య తను సెలెక్ట్ చేసుకున్నారన్నమాట ఈ శారీ. దీనిపైన ఏంటంటే మనకి పర్పుల్ కలర్లో ఉండింది, సిల్వర్ కలర్లో అంచు వచ్చింది. ఇలాంటి శారీస్ పెద్దవాళ్ళకి బాగుంటాయి, మనకు కూడా బాగుంటాయి. కట్టుకోవడానికి బట్టి శారీ ఓల్డ్ మోడల్ అయినా కొత్త మోడల్ అయినా కట్టుకోవడానికి బట్టి ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ శారీ. దీనికి ఏంటంటే పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది, పళ్ళు అండ్ కొంగు రెండు అటాచ్డ్గానే వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ అండి. తీస్తే నాకు మడత పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకే తీయట్లేదు. దాని నెక్స్ట్ నేను మమ్మీ కోసం తీసుకున్న శారీ వచ్చేసి, మమ్మీకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం మమ్మీకి. సో ఇది నేను అమ్మ కోసం తీసుకున్న శారీ. బాగుంది కదా, క్లాత్ బాగుందండి. దీన్ని స్టిఫ్గా ఉన్న క్లాత్ ఏంటంటే శారీ తొందరగా సెట్ అవ్వు, ఇట్లాంటి శారీస్ తొందరగా కట్టుకొస్తుంది. సో సేమ్ శారీ నాకు ఉండింది, నేను ఎప్పుడో కొనుక్కున్న 2 ఇయర్స్ బ్యాక్ సేమ్ శారీగా నాకు ఉండింది. సో ఇది తీసుకున్న నేను మా అమ్మ కోసం, ఎందుకంటే మమ్మీకి రెడ్ కలర్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట. సో దీనిపైన చిన్న చిన్న కుందెన్స్ లాగా వచ్చాయి, అవి మెరుస్తూ ఉన్నాయి. నేను వీటి ఇమేజ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. దాన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు, బ్లౌజ్ కూడా దీంట్లోనే వస్తుంది. పళ్ళు సూపర్గా ఉంది, పైఠని తాటిలాగా ఉంది. మా మమ్మీ పైఠని కావాలి కావాలి అన్నది. సో పైఠని అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, ఇది కొనిచ్చాను నేను తనకి. సో ఇది అన్నమాట శారీ, బాగుంది కదా. సో ఇది ఒక శారీ. దాన్ని నా కోసం వచ్చేసి నేను కొంచెం టిష్యూ వర్క్లో శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా ఉండింది. ఇది నా కోసం అత్తయ్య సెలెక్ట్ చేశారు. సో ఇది పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది టిష్యూ శారీ అనుకుంటే మధ్యలో మిర్రర్ వర్క్ వచ్చింది, బాగుంది. ఇది నేను ఈ మధ్య ఒక 4 5 కట్టుకోవడం చూసాను అనమాట మా ఫ్రెండ్స్ని. సో వాళ్ళకి బాగుంది అనిపించింది, సో నాకు సెట్ అవుతుందని నేను తీసుకున్నాను. దీనిపైన ఏంటంటే మనకి ఫ్లవర్స్ లాగా వచ్చి దానిపైన హ్యాండ్ వర్క్ లాగా గొలుసు కుట్ట అంటారు చూడండి, అట్లాంటి వర్క్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది క్లాత్. దేశవంగరం వల్ల నాన్న ఆడుతూ ఉన్నారు. సో ఇది క్లాత్ బాగుంది, దీని కలరింగ్ బాగుంది, నాకు ఈ కాంబినేషన్ వచ్చింది. కట్టుకుంటే రాయల్ లుక్లో ఉంటుంది శారీ అనేది. సో ఇవి వచ్చేసి నేను లేటెస్ట్గా తీసుకున్న శారీస్ అనమాట. మీకు ఇంట్లో ఏ శారీ నచ్చింది? అత్తయ్యది బాగుందా, మమ్మీది బాగుందా, నాది బాగుందా? మూడు దాదాపు అత్తయ్య సెలెక్ట్ చేశాను, కానీ మమ్మీది ఏంటంటే మమ్మీకి కలర్ ఇష్టం కాబట్టి ఆ కలర్లో తీసుకున్నాము. సో అత్తయ్యకి వంకే కలర్ లేదు కాబట్టి అత్తయ్య వంకే కలర్ తీసుకుంది, నాకు ఈ కలర్ లేదు కాబట్టి నేను ఈ కలర్ తీసుకున్నాను. సో మీరు జయశ్రీ కలెక్షన్స్లో షాపింగ్ చేయాలి అనుకుంటే అమ్మాయి ఫోన్ నెంబర్, అమ్మాయి వాట్సాప్ గ్రూప్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు గ్రూప్లో జాయిన్ అయినట్టయితే రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ అనేవి తను మీకు చెప్తూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీరు బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్లో ఇవ్వండి. నేను చాలా బాగున్నాను. యాక్చువల్లీ బాగాలేనండి, హెల్త్ అస్సలు బాగాలేదు. ఈ మధ్య అందరికీ ప్లేట్లెట్స్ పడిపోవడం, డెంగ్యూ ఫీవర్ రావడం, మలేరియా రావడం ఇట్లాంటివన్నీ కామన్. డెంగ్యూ అయితే చాలా ఎక్కువ వస్తుంది అందరికీ. సో మాకు కూడా ఈ 3 డేస్ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరగడమే అవుతుంది. సో శేఖర్ వచ్చేసి నిన్న వచ్చాడు, నేను మండే అనమాట, వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ శేఖర్ వచ్చాడు. యాజ్ యాక్చువల్లీ ఈరోజు పెట్టిన బ్లాగ్ నిజంగా 1 మంత్ బ్యాక్ షూట్ చేసింది, నేను పెట్టడం మర్చిపోయాను. సో అది పబ్లిష్ చేస్తానన్నమాట. సో శేఖర్ వచ్చేసి నిన్న మార్నింగ్ వచ్చాడు, రెస్ట్ తీసుకున్నాడు. మా ఆరమ్య వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేదు, సో తనని అడ్మిట్ చేస్తామన్నమాట హాస్పిటల్లో. ఏ హాస్పిటల్? అది ఏదో హాస్పిటల్ అండి, యశోద కృష్ణ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాము. సో నిన్న
ఈవినింగ్ 5 కి వెళ్ళి నైట్ 10:30 కి వచ్చాం. అక్కడే ఉన్నాం చాలాసేపటి వరకు. పిల్లల్ని ఎలా చేయలేదు తేజ్ బాగా, నేను నేనుకోసేపు లోపల ఉండి బయటకు వచ్చేస్తాను. తర్వాత శేఖర్ వచ్చేసి లోపల ఉన్నాడు. సో నేను చూడడానికి వెళ్ళాము. అంత అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికి 4 డేస్ అవుతుంది. తేజ్ బాగానికి జలుబు బాగా ఎక్కువైపోయింది, ఎందుకంటే వెదర్ చేంజ్ అయిపోవడం వల్ల పిల్లలు సిక్ అవుతున్నారు. వాడికి జలుబు బాగా ఎక్కువైంది. నాకేంటో బ్యాక్ పెయిన్ వస్తూ ఉండింది. ఈసారి పండగ అనేది ఈసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఎవరికైనా చెప్తే హెల్దీగా ఉండండి అని చెప్పాలి. హెల్త్ ఇస్ వెల్త్ కాబట్టి, ఎందుకంటే చాలా మందికి హెల్త్ అసలు సరిగా లేదు. అండ్ హైదరాబాద్లో వినాయక చవితి సందడి మేము ఉన్న ఏరియాలో అయితే నాకు ఎక్కడ కనిపించలేదండి. నాకు యాక్చువల్లీ వినాయక చవితి అంటే బాగా ఎక్కువ ఇష్టం. సో ఈసారి మామే లేరు కాబట్టి మేము వినాయక చవితి సెలబ్రేషన్ అస్సలు కుదరదు మాకు. సో టిఫిన్ వగేరా అంతా చేసేసి ఈరోజు టిఫిన్ బయట నుంచి తెచ్చాడు శేఖర్. ఎవ్వరూ పొద్దున్న లేవలేదు. నాకు పెడతాగా హెడేక్. తేజు ఎందుకు నిన్న సాయంత్రం నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. వాడికి చెవు నొప్పి వచ్చినారు, ఎందుకంటే చల్లగా ఇద్దరు గాలికి వెళ్ళాం కదా. అప్పటికి తెచ్చుకుని స్వెటర్ వేశాను, రెయిన్ కోట్ వేశాను, అన్ని వేశాను. అయినా వాడికి చెవు నొప్పి లేసిందో ఏంటో తెలీదు. నిన్న ఐషదా కృష్ణ హాస్పిటల్లో నాకు 5 సబ్స్క్రైబర్స్ కనిపించారు. ఒకరు వచ్చేసి వాళ్ళ డాడీని అడ్మిట్ చేశారంటే తను పూణె నుంచి, తన పేరేదో స్వాతి అని చెప్పి ఐఎమ్ సారీ అండ్ మీ పేరు నేను మర్చిపోయాను. చాలా మంది కలిశారు నిన్న. సో తను వచ్చి కలిసింది, వాళ్ళ డాడీని అడ్మిట్ చేశారని చెప్పేసి, మీరేంటి అక్క ఇక్కడ నేను పూణేలో కలుస్తా అనుకుంటా అని చెప్పేసి మాట్లాడింది. సో తను కలిసింది. ఇంకొక ఇద్దరు వాళ్ళు వంద మరదలంట వాళ్ళు కనిపించి మాట్లాడారు. ఒక అబ్బాయి మాట్లాడాడు. దెన్ నెక్స్ట్ నేను చాట్ తిందామని చెప్పేసి బయటికి వెళ్ళాను. అంటే శేఖర్ లోపల ఉన్నప్పుడు తేజ్ బాగా స్థాయించాడు. సో మేము మధ్యాహ్నం ఏం తినలేదని చెప్పేసి తేజ్ నేను సారీ తేజు నేను బయటికి చాట్ తినడానికి వెళ్ళాము. ఆ షాప్ లో అదొక హోటల్ లా ఉండదు పెద్దగా. అక్కడ ఇద్దరు అమ్మాయిలు వచ్చి మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడ నేను సబ్స్క్రైబర్ అని చెప్పి మాట్లాడారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ వాళ్ళు నాకు తెలియక పోవచ్చు, కానీ వాళ్ళకి నేను తెలుసు, అభిమానంతో మాట్లాడతారు కదా, బాగా అనిపిస్తూ ఉంటుంది మన ఎవరన్నా గుర్తుపడితే. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. దెన్ హ్యాపీ వినాయక చవితి అండి. సో మేము వినాయక చవితి పండుగ వేసుకోవద్దు కాబట్టి నేను ఏమి స్పెషల్ చేయలేదు. పాల తాలికలు నాకు బాగా ఎక్కువ ఇష్టం. సో నేను వేస్తా అనుకున్నాను, కానీ చేయొద్దు అని అర్థమని చెప్పింది. నేను ఇల్లు కడవడం అట్లాంటివి ఏం చేయలేదు, ఎందుకంటే వినాయక చవితి రోజు పండుగ వేసుకునే వాళ్ళు అని వేసుకోవచ్చు, కానీ మేము పండుగ లేదు కాబట్టి నేను ఏం చేయలేదు. స్పెషల్గా ఏం చేయలేదు, దాల రైస్ చేస్తాను అంతే. కానీ వినాయకుడు మేము పెట్టుకుంటాం కాబట్టి నాన్ వెజ్ తినము. సో అన్న ఎక్కువ దాల్ చపాతీ తీసుకెళ్ళాను, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాను. రమ్య కూడా అందుకే వీడియోస్ చేయట్లేదు. రమ్య వీడియోస్ నాక 5 డేస్ అవుతుంది కదా. సో రమ్య వాళ్ళు ముగ్గురు సిక్ అయ్యారు. తర్వాత అన్నయ్య కొంచెం ఫీవర్ కొంచెం ఎక్కువైంది అనమాట. రమ్య వాళ్ళు ఇప్పుడు సెట్ అయిపోయారు, కొంచెం నీరసంగా ఉంది. రాక ఫీవర్ వస్తే అట్లానే ఉంటుంది. సో ఇదేంటంటే రమ్య ఛాన్స్ ఇస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, సో అందుకే చెప్తున్నారు అనమాట. అందుకే రమ్య కూడా వీడియోస్ పెట్టట్లేదు. ఒక 2 డేస్లో అన్నయ్య డిశ్చార్జ్ చేసేస్తారట. సో అప్పటి నుంచి రమ్య రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటుంది. అండ్ అత్తమ్మ రాలేదు. అత్తమ్మ ఎందుకు రాలేదంటే అన్నిటి కారణాలు ఏం చెప్తున్నారు అంటే బోర్డులు అంత మంది, బోర్డులు అంత డౌట్స్. అత్తయ్యకి ఏంటంటే ఇక్కడ ఉండడం ఒకటే పని కాదండి అత్తయ్యకి. అత్తయ్య వాళ్ళు గ్రూప్స్లో ఉన్నారు. సో ఆ గ్రూప్లో వాళ్ళకి ఏముంటుందంటే ఒక నెల ఒకరు మన స్కూల్ ఉంటాయి కదా, పబ్లిక్ స్కూల్, హై స్కూల్. సో అందులో వంట వండుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అత్తయ్య టైం అనమాట. అందుకే అత్తయ్య అక్కడ ఉన్నారు, అందుకని అత్తయ్య ఇంకా రాలేదు. సో మేమే నెక్స్ట్ వీక్ అంత సెట్ అయిపోతే వెళ్ళి అత్తయ్యని తీసుకొస్తాము. అత్తయ్యది అయిపోవడానికి ఇంకో 20 డేస్ పడుతుందట. సో అది అయిపోయాకనే అత్తయ్య వస్తుంది. సో అన్ని అప్డేట్స్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను శేఖర్ గారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ చారు చేసేస్తాను, చారు తినాలి అనుకుంటున్నాను అన్నాడు. చారు చేస్తాను, ఇంకా రైస్ పెట్టాలి. రైస్ పెట్టేసి ఇంకా నేను చేయాలి వంకాయ టమాటా, ఎందుకంటే శేఖర్ గారికి వంకాయ టమాటా అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో ఇక్కడ అన్ని తెచ్చి పెట్టాను. ఇప్పుడు దీన్ని వాష్ చేయాలి. చాలా మందికి డౌట్ వచ్చింది, నేను ట్యాప్ వాటర్ తోటి రైస్ పెడుతున్నాను చెప్పేసి. మాకు 2 ట్యాప్లు ఉంటాయి, ఒకటి మంచినీళ్ళు ఉంటుంది, ఒకటి రెగ్యులర్ వాడుకునే నీళ్ళు ఉంటుంది. మంచినీళ్ళు మేము తాగము, బయట నుంచి బాటిల్ తెస్తాము. సో ఏవైతే మనుషులు వస్తే దాంతో నేను వంటలు చేస్తూ ఉంటాను. మీకు తెలియని విషయం ఏంటంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉడికినాక అవి మనం ఉప్పు నీళ్ళు, బోర్ నీళ్ళైనా కానీ మంచినీళ్ళనే మారిపోతాయి. దాంట్లో ఎలాంటి క్రిమి కీటకాలు ఉండవు కదా, నేను తీసుకొని బాగా చేస్తాను అందుకే చెప్తున్నాను. సో దీన్ని వాష్ చేసి కట్ చేసి కర్రీ స్టార్ట్ చేద్దాము. అలాగే వినాయక చవితి కదా, స్పెషల్గా మనం చిన్న దేవుడికి చేయడానికి, నైవేద్యం చేయడానికి ఒక చిన్న స్వీట్ చూపిస్తాను, సింపుల్గా స్వీట్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ లంచ్ బాక్స్లోకి నేను టమాటో వంకాయ వండుతున్నాను అనమాట. సో ఇదేంటంటే శేఖర్ గారికి అక్కడ పిజ్జాలు బర్గర్లు తిని అక్కడ ఫుడ్ సరిగా ఉండదు కదా, సో అది తినేసి బోర్ కొట్టింది. అందుకే వచ్చే ముందే నాకు చెప్పాడు టమాటా వంకాయ వండు నేను రాగానే అని చెప్పేసి. సో ఆ రోజు దొరకలేదు, నెక్స్ట్ డే తీసుకొచ్చాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇవి పచ్చ వంకాయలు, మాకు పూణెలో రెడ్ వంకాయలు దొరికేవి, అవి అస్సలు టేస్ట్ ఉండకపోయేది. పచ్చ వంకాయల కర్రీ పచ్చగానే చేసుకోవాలి, అంటే కారపొడి వేయకుండా పచ్చిమిరపకాయలు వేసుకొని చేయాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అత్తమ్మ రెసిపీ అనమాట. నేను రెసిపీ మీతో ఏం షేర్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు అత్తమ్మ చేతి కర్రీ షేర్ చేశాను నేను.
సో వీటిని అయితే ముందు కడిగిపెట్టుకోవాలి. దాదాపు నేను కూరగాయలు తెచ్చిన వెంటనే బుట్టలలో వేసి కడిగిపెట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాను, ఎందుకంటే అప్పుడప్పుడు డైరెక్ట్గా కడగకుండా వేసేస్తాను అనమాట. కడిగి ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఫ్రెష్గా ఉంటాయి అవి, ఎవ్రీ టైం కడగాల్సిన అవసరం కూడా రాదు, ఇంకా బెటర్ అన్నమాట. సో వంకాయలు ఎప్పుడు కడిగినా పసుపు ఉప్పు నీళ్ళలో వేస్తే ఏంటంటే ఒకవేళ అప్పుడప్పుడు చేదు ఉంటాయి కదా, ఆ చేదు పోతుంది, నల్ల కూడా పడకుండా ఉంటాయి అన్నమాట. సో పిల్లల విషయం అయితే జాగ్రత్తగా ఉండండి, చాలా వరకు డెంగ్యూ మలేరియా లాంటి ఫీవర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి, ప్లేట్లెట్స్ పడిపోతూ ఉన్నాయి. సో ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే బొప్పాయి ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల్ని వాటర్లో వేసి 4 గ్లాసుల నీళ్ళు పోసి మొత్తం మరిగించి 1 గ్లాస్ చేయాలి. ఆ నీళ్ళని డేలో 2 టైమ్స్ తాగాలంట. దానివల్ల ఏమవుతుందంటే తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా, వైట్ ప్లేట్లెట్స్, సో అవి వచ్చేసి ఎక్కువ పెరుగుతాయండి. హెల్త్కి కూడా మంచిది, ఎందుకంటే ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడే చాలా వరకు మనుషులు వీక్ అయిపోతారు కదా. సో అలా మీద ఎవరికైనా పడిపోతే అది ఇవ్వండి, మా అనేది కూడా అదే ఇవ్వమని చెప్పామన్నమాట. లేకపోతే కివీ ఫ్రూట్స్ కూడా ఇవ్వాలి. కివీ ఫ్రూట్స్ ఏంటంటే సరిగా పెరుగుతుందో లేదో తెలియదు, చాలామంది డాక్టర్స్ అంటూ ఉంటారు కివీ ఫ్రూట్ వల్ల పెరుగుతుందో లేదో తెలియదు అంటారు, కానీ కివీ ఫ్రూట్ వల్ల కూడా పెరుగుతుంది. కానీ బొప్పాయి వల్ల అయితే 3 డేస్లో కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను వంట చేసేసాను, తర్వాత వచ్చేసి బోల్ దొమ్ముతున్నాను, శేఖర్ గారి ఆఫీస్ టైం అయిపోయిందన్నమాట, దానికి బాక్స్ పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనం చేస్తాము హల్వా, సేమియా హల్వా. దానికోసం ముందు నెయ్యి వేసుకోవాలి, నెయ్యిలో కాజుని వేయించుకోవాలి. ఇదే నెయ్యిలో మనం వేస్తున్నాం సేమియాని, ఇక్కడ నేను 1 కప్ సేమియా వేస్తున్నాను. ఈ సేమియా హల్వాకి పాయసంకి పెద్ద తేడా ఏమి ఉండదు, పాయసం అయితే మనకి పల్చగా ఉంటుంది, హల్వా కాబట్టి కొంచెం టైట్గా హల్వా లాగానే ఉంటుంది. సో ఇక్కడ సేమియాని కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. వేపుకుంటే ఏంటంటే మనకి అతుక్కుపోకుండా ఉంటుంది, బాగుంటుంది, విడివిడిగా వస్తుంది సేమియా. సో పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అదే గిన్నెలో నేను వచ్చేసి పాలు పోస్తున్నాను, 2 కప్పుల పాలు, 1 కప్ సేమియాకి 2 కప్పుల పాలు. మీకు ఇంకా పొడి పొడిగా కావాలనుకుంటే 1 కప్కి 1 కప్పు పాలు పోసినా సరిపోతుంది, ఈక్వల్గానే అవుతుంది. సో ఇక్కడ ముందు పాలు పోసేసాను, పాలని వేడి చేసుకోవాలి. ఇది నీళ్ళతో చేస్తారు చాలా వరకు, కానీ సేమియా నీళ్ళతో చేస్తే టేస్ట్ అంతా పోతుంది, అస్సలు టేస్ట్ బాగోదు. సేమియా ఉప్మా చేసినా, సారీ, సేమియా పాయసం చేసినా, సేమియా హల్వా చేసినా పాలతో చేయడమే బెటర్, ఎందుకంటే స్వీట్ అనేది పాలతో చేస్తే చాలా కమ్మగా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను పాలు వేడి అవ్వగానే, తర్వాత దీంట్లోకి వెళ్తాయి డ్రై ఫ్రూట్స్, ఎందుకంటే నాకు డ్రై ఫ్రూట్స్ డ్రైగా తినడం నచ్చవు. తర్వాత దీనిలో నేను కోవా వేస్తూ ఉన్నాను. కోవా వేస్తే ఏంటంటే కమ్మదనం యాడ్ అవుతుంది, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది. నాకు ఇంట్లో కోవా ఉంది కాబట్టి నేను కోవా వేశాను, ఒక సింపుల్ స్వీట్ రెసిపీ అన్నమాట. తర్వాత దీంట్లోకి వెళ్తుంది సేమియా. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి సేమియా అంతా దగ్గరకు వచ్చేవరకు. ఈ స్వీట్ ఏంటంటే మీరు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సేమ్ పాయసంలో వేసేటి అన్ని వేసుకోవచ్చు, కానీ పాల క్వాంటిటీ తగ్గిస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది మనకి దగ్గరగా రావాలి కాబట్టి. సో ఇంతే, ఇది ఇంకొంచెం దగ్గరికి వస్తే మన పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను షుగర్ వేస్తున్నాను, కోవా వేశాను కాబట్టి నేను 1/2 కప్ షుగర్ మాత్రమే వేశాను, మీరు వేయకపోతే 1 కప్ షుగర్ మొత్తం వేస్తే సరిపోతుంది. దాని మధ్యలో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ పాలన్నీ దగ్గరికి పడిపోతూ ఉన్నాయి, అంటే సేమియా వచ్చేసి దగ్గరకు అవుతూ ఉంది కదా. సో ఇక్కడ చూసారా పర్ఫెక్ట్గా మన ఏమంటారు హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ కూడా సరిపోతుంది, ఎందుకంటే దగ్గరకు వస్తుంది, మన సేమియా ఎంత లూజ్గా వేసిన తర్వాత టైట్గానే అయిపోతూ ఉంటుంది కదా. సో అంతే, దీన్ని చల్లార్చుకున్నాక ప్లేటింగ్ చేసుకోవడమే. ఇది యమ్మీ యమ్మీగా ఉన్న సేమియా హల్వా అనేది రెడీ అయిపోయింది. సో మీరు దేవుడికి ప్రసాదంగా ఇది పెట్టొచ్చండి ఒకరోజు నైవేద్యం లాగా. సో ఇలాంటి ఇంకా రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, మన నైవేద్యం రెసిపీలు కూడా మన ఛానల్లో చేస్తాము. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వ్లాగ్ నేను ఆ రోజు ఆపేశానండి మధ్యలో, ఇది వచ్చేసి మన తేజ్ అండి. ఈరోజు ఎంత బిజీ అంటే నేను ఏ వ్లాగ్ షూట్ చేయలేదు, ఇల్లంతా సర్దేశాను, అస్తవ్యస్తంగా ఉండేది. నా బ్యాగ్ చెక్కర్ బ్యాగ్ అందరు బ్యాగ్ సర్దేశాను. ఇప్పుడు వచ్చేసి టైం 9:30 అవుతుంది. తేజ్ గారు వచ్చేసి ఊరికే లైట్ బంద్ చేస్తూ ఉన్నాడు. శేఖర్ గారు వచ్చేసి టమాటా ఫ్రై తినాలనిపిస్తుంది అని చెప్పేసి తను తన టమాటో ఫ్రై చేస్తూ ఉన్నాడు. మీరందరూ ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. Thank you.
సో ఫ్రెండ్స్ ఈసారి మీరు సేమియా హల్వాని వినాయకుడికి ప్రసాదంగా పెట్టండి. దీంట్లో ఏమైందంటే మీరు ఫుడ్ కలర్ వేస్తే ఇంకా కలర్ అనేది బాగా వచ్చేది, మంచిగా అనిపించేది, లుకింగ్ బాగుండేది అనమాట. సో కావాలంటే మీరు వేసుకోవచ్చు ఫుడ్ కలర్, కానీ ఫుడ్ కలర్ అంత సేఫ్ కాదని చాలా మంది అన్నారు కదా, అందుకే వేయలేదు. కానీ నార్మల్గా అయితే నేను కేసరి కలర్ వేస్తూ ఉంటాను, లెమన్ ఎల్లో కలర్ వేస్తూ ఉంటాను. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు, దానివల్ల ఇంకా న్యాచురల్ కలర్ వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చాలా రోజులు అది వ్లాగ్ చేశాను, నాకు ఇక్కడికి వస్తే రెగ్యులర్గా వ్లాగ్ రొటీన్ వర్క్ రొటీన్స్ అనేవి తీయాలని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. పూణేలో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అది కూడా అక్కడ ఎంజాయ్ చేయడానికి అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక తేజు ఏంటంటే అక్కడ పిల్లలతోటి ఆడి ఆడి ఇక్కడికి వచ్చాక కొంచెం డల్ అయిపోయాడు, లైక్ మేము ఫస్ట్ స్టిక్ అవ్వడానికి టైం అయిపోయింది. చాలా మందికి డెంగ్యూ మలేరియాలు వస్తున్నాయి, కేర్ఫుల్గా ఉండండి, పిల్లల్ని కేర్ఫుల్గా చూసుకోండి. మేము అన్యాయం చూసి వచ్చాక నైట్ ఏమైందంటే తేజు చల్లని గాలికి వచ్చేసరికి తేజుకి చెవు పోటు వచ్చింది, 2 డేస్ నాన్ స్టాప్గా ఏడుస్తూ ఉన్నాడు తేజు. తీసుకెళ్ళిన హాస్పిటల్కి ఆ రోజు నైట్ వచ్చేసి ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు. సో ఈవినింగ్ తీసుకెళ్ళాను హాస్పిటల్కి, చూపించాను, సెట్ అయిపోయాడు. సో 1 డే రెస్ట్ తీసుకొని ఇప్పుడు నేను వ్లాగ్ తీయడం స్టార్ట్ చేస్తాను అనమాట. నేను యాక్చువల్లీ ఫ్రైడే రోజు వచ్చాను, కానీ చాలా రోజులు అయింది కదా పర్ఫెక్ట్గా కెమెరా ముందు మాట్లాడగా. మీరు చూస్తున్నారు వీడియోస్, అవన్నీ షెడ్యూల్ వీడియోస్ వస్తూ ఉన్నాయి. నేను ఒక 10 డేస్ అవుతుంది వీడియోస్ తీయక. సో ఆ జ్యువెలరీ వీడియో అవన్నీ మధ్యలో జస్ట్ అవి 10 మినిట్స్ వీడియోస్ కాబట్టి చూపించడమే కాబట్టి సో అవి తొందరగా అయిపోయాయి. కానీ ఒక వ్లాగ్ తీయాలి, కెమెరా ముందు మాట్లాడాలి అంటే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. సో అదన్నమాట నా సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు. సో ఏం చేయాలో కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం కావట్లేదు, కానీ వీడియో పెట్టకపోతే నాకు ఒకలాగా ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి. సో నెక్స్ట్ ఏదైనా రెసిపీ కావాలంటే కూడా నేను కామెంట్లో అడగండి, షోర్గా వీడియోని అప్లోడ్ చేద్దాము. మీ అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ వినాయక చవితి. నేను కలుస్తాను మరొక బ్లాగ్లో, అంతవరకు బై బై.